కవర్ స్టార్ గారి 22వ జన్మదిన సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎవరైనా ఆశీర్వదించేటప్పుడు నువ్వు 1000 వర్ధిల్లు 100 వర్ధిల్లు అని ఆశీర్వదిస్తారు, కానీ నేను ఒక రోజు కూడా అలా చెప్పింది లేదు. ఎంత లేదన్నా, మా కవర్ స్టార్ గారు 5000 సంవత్సరాలు బతకాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. తూర్పున ఉదయించేది సూర్యుడు, మా అన్నకు అండగా ఉంటాడు ఈ వీరుడు. అందరికీ వందనాలు. మా నాయకుడు మామూలు మనిషి కాదు, స్వతంత్ర పోరాట త్యాగి, అతి గొప్ప రాజకీయవాది, కవి, రచయిత, వకీలు, నిజాయితీ గల పోలీసు అధికారి, వైద్యుడు, డాక్టర్, పోకిరి, సన్నాసి, దద్దమ్మ, ఇలా ఎన్నో వేషాలు వేసి ప్రేక్షకుల్ని మైమరిపించాడు. సెల్ ఫోన్ కి కావాలి టవర్, తెలుగునాడుకి కావాలి కవర్. చాలు 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 చాలు, ఇంత పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేశాం కదా, ఒక్కళ్ళు కూడా రక్తం ఇవ్వడానికి రావట్లేదు ఏంట్రా? అదేరా, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకో ఐడియా ఉంది, ఇప్పుడు చెప్తాను చూడు. ఇక్కడ రక్తదానం చేసే వాళ్ళకి మధుపానం ఉచితం. మెలగ మెలగ వరుసలో రండి. ముందు నాకు దేమా? ఏంటి ఇంత గొప్ప కొడుతుంది? అది నిన్న కొట్టింది. నిన్న కొట్టిందే ఎంత కొడుతుందా? దూరంగా నుంచో ఇలాంటి చోటుకు వచ్చేటప్పుడు స్నానం చేసిరా, ఎలా పడితే అలా వచ్చేకు. ఆ బాడీలో ఉండే రక్తాన్ని తీసేసుకో. ఈ బాడీలో ఒక్క చుక్క కూడా మాకు అవసరం లేదు. ఒంట్లో ఉండేది 3.35 లీటర్లు మాత్రమే. 3 లీటర్లు ఆల్కహాల్ కలిసింది, ఒక్క చుక్క కూడా తీయకూడదు, మర్యాద వెళ్ళు. అంటే మా అయ్య కొడుకు నేను ఇవ్వలేనా? ఇవ్వకూడదు. కుదరదా? ఆగుంటే అసలు తీయకూడదు, మర్యాద వెళ్ళు. ఇవ్వరా? నో. నీకేమైందయ్యా? ఇక్కడ గుచ్చితే అక్కడ నొప్పి పుడుతుంది. నీకు అంత పెద్ద మనసు ఉందా బాబు? మదనపల్లి వాడి మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది. నాదేమైనా మలేషి అనుకుంటున్నావా? నా అది మదనపల్లి బాబు. ఓహ్, మీరు కూడా మనోరే. మాట్లాడకుండా ఉండవయ్యా, విసిగించకుండా. ఇంతటి ప్రేమాభిమానాలు ఎక్కడా పొందలేదు. మా మా వస్తున్నాండ్రా, ఎందుకలా అరుస్తావు? ఆకలిస్తోంది. అబ్బబ్బా, ఇదిగో తిను, ఇంకాస్త అన్నం ఉడుకుతుంది. సరే. ఆ పప్పుచారు లేవు? పప్పుచారు వద్దురా, మోసం కోరుంది. పక్కింటి బాగుంటుంది, తిను. ఇది రాజన్న ఇంట్లో ఇచ్చారా? ఇది కార్చి అనుకుంటా, మన లక్ష్మీ అత్త ఇచ్చిందిరా. సరే సరే. అది వద్దులేరా, వాళ్లే ఒక వారం ఫ్రిడ్జ్ లో పెట్టిచ్చారు అనుకుంటా. అమ్మా, ఉన్న వాళ్ళు చూసుకొని చూసుకొని తింటారు, లేని వాళ్ళు ఏమీ మిగల్చకుండా తింటారు. సరే, పీతలేదా? లేదురా. ఎన్నిసార్లు చెప్పానమ్మా, ఇంకో 2 ఇళ్ళు ఒప్పుకోవచ్చు కదా, కనీసం కొడుకు మీద ప్రేమ లేదా? అసలే దరిద్రం ఈ ఇంట్లో ఉరుకులేస్తుంది. ఈ పిచ్చోడు ఫోటో ఇల్లంతా అతికిచ్చావు, రాత్రంతా అసలు నిద్ర రావటం లేదు, భయంగా ఉంది. మా, నా గురించి మాట్లాడు, నా నాయకుడి గురించి మాట్లాడకు. ఎలారా మాట్లాడకుండా ఉండటం? నా రక్తాన్ని పాలు పోసి పెంచాను, అలాంటి దరిద్రుడికి నీ రక్తాన్ని దానం చేసి వచ్చావు. ఏంటి ఈ మాట? ఇంకెవడా నానుంటే పడినవాడు లేచేవాడు కాదు. అమ్మ కాబట్టి వదిలేస్తున్నాను, మాట్లాడకుండా రసం పోయి. చెప్పాలంటే హీరో కూడా సోమరిపోతు లాంటి వాడు. ఇంకోటి ఏంటంటే తిండికి ముందుంటాడు, మీరే చూస్తున్నారు కదా. ఒక పెద్దాడు ఒక పిల్లాన్ని పట్టుకుని వేరే కుమ్ముడు కుమ్ముతుంటే ఏమిటి అని అడగవా? ఏంటి ఏం చేశాడో తెలుసా నీకు? పొరొట్టగా వచ్చిన మైదాన్ని తీసుకెళ్లి బంకగా మార్చి పోస్టర్ కేసాడు. గుమ్మేసేవాడిని మీరు కొట్టే కొట్ల స్టేషన్ దగ్గర శబ్దం రావాలి. హలో, ఫోన్ చేసి వస్తాను, మీరు కొడుతూనే ఉండండి. హెడ్ గారు, హెడ్ గారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి బాగా కొమ్మండి. ఏంటన్నారు అలా కొడుతున్నారు? మీరు కొట్టేది వాడికేం సరిపోతుంది? ఏంట్రా ఎక్కెత్తనావు నువ్వు? మా నాయకుడు ఏం చెప్పాడు తెలుసా? ఎటువంటి కారణమైనా సరే అమ్మా నాన్నల్ని మాత్రం కొట్టకూడదు అని చెప్పాడు. ఇలా చూడు మమ్మీ, డాడీ బాడీ చాలా చాలా వీక్ గా ఉంది. ఈ రాత్రికి నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళి ఒక నాటుకోడు తీసుకొచ్చి సూప్ పెట్టి బాగా అతని నోట్లో పోయి నా నోట్లో వేరే పోసుకుంటా. చూసావా ఏం మాట్లాడిపోతున్నాడు? పోవే లోపలికి. లేదన్నయ్యా, ఊరికే తమ్ముడు చూసిపోదామని వచ్చా. ఏమి లేదన్నయ్యా, తమ్ముడు డబ్బు తీసుకున్నాడు కదా, అందుకే చూసిపోదామని వచ్చాను. అమౌంట్ ఎంత? 25,000 అన్నయ్యా, నిన్నే ఇస్తానన్నాడు, మర్చిపోయాడేమో అడిగి తీసుకెళ్దామని వచ్చాను. రఘమతే ఏంటి ఇలా వచ్చారు? మోహన్ చూడు,
టీ కాఫీలు ఏమన్నా తాగుతారా? అంత డబ్బు మీకు ఎందుకురా? అన్న పుట్టినరోజు మనం తప్ప ఇంకెవరు చేస్తారు? పోస్టర్స్ వేయాలి, బ్యానర్స్ కట్టాలి, మనం ఏంటో చూపించాలిగా. తమ్ముడు మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. రే ఎందుకురా అలా చేస్తున్నా? నిన్న చేసిన రచ్చకి సిటీ మొత్తం దద్దరిల్లిపోయి ఉంటుంది తెలుసా? ఏంటి అలా చూస్తున్నావు? బైక్ తుడు, బయటికి వెళ్ళాలి. ఏంటి అటు చూస్తావు? వాడి బుద్ధులు నీ కూడా రావటానికా? సరిగా నుంచో. మెల్లగా చెప్పవే, తమ్ముడికి వినపడుతుంది. ఆయన వినాలనే నేను గట్టిగా చెప్తున్నా. నోరు మూసుకొని పని చూడు, ఊరికే ఏదైనా వాగుతూనే ఉంటాం. అనయ్య ఇక్కడే కాదు, మన నాయకుడు పోస్టర్ ఎక్కడెక్కడుందో అన్ని పోస్టర్ల పైన వాళ్ళు పోస్టర్లు అంటించారు. రండ్రా వాడి సంగతి ఏంటో చూసేద్దాం. నిద్రపోతున్న వాడిని తట్టి లేపితే నాకు కూడా మా హీరోకు వచ్చినంత కోపం వస్తుందని నీకు తెలియదా? తాను అజిత్, తనకి రావచ్చు. మరి నేను దరిద్రం, నీకు రాకూడదు. ఎందుకురా మా నాయకుడు పోస్టర్ మీద మీ నాయకుడు పోస్టర్ అంటించావు? మా నాయకుడు మీ నాయకుడికి పైన రా, అందుకే రా పైన అంటించాం. మా హీరో బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నారు రా. మా హీరో రేపు దేశాన్ని ఎలబోయే నాయకుడు రా. ముందు విండి బయటికి ఆపరా, దేశానికి సమస్య వస్తే నాయకుడు వస్తాడు రా, ఈ ఫ్రెండ్ కి సమస్య వస్తే ఇంకో ఫ్రెండ్ వస్తాడు. అక్కడ చూడరా. నేను కొడితే పిండి, మా నాయకుడు కొడితే ప్యాంట్. ఎందుకురా ఇలా చేస్తున్నారు సార్? మా కవర్ సార్ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఒప్పుకోం సార్, పక్కటెముకలు పిండి పిండి అయిపోతాం. మా నాయకుడు పోస్టర్ మీద పోస్టర్ అంటిస్తే ఏం జరుగుతుందో మాకే తెలియదు. అలాగే అతికిస్తాం, ఏం చేస్తారా? ఒకసారి అంటించి చూడరా, మదనపల్లికి రక్తం కారుతుంది. దేశంలో నీళ్లే లేవు, రత్తం ఎక్కడి నుంచి వస్తుందిరా? మా అండకోసం పెట్రోల్ బస్సు తగలబోసుకుంటాను సార్. టీ తాగడానికి డబ్బులు ఉన్నాయో చూడు. మీ ఇష్టం వచ్చిన వారానికి రైల్వే స్టేషన్ అనుకున్నారా, పోలీస్ స్టేషన్ రా, ఎరివేదవా? మాటల గొడవల మధ్య ప్యాంట్ లాగేశారు సార్, డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. కుదిరితే అది కూడా లాగేసి ఉండవాలని సార్. రే మీ అమ్మ ఇంటి పని చేసుకుని బతుకుతోంది, నువ్వు ఎవరికో వేస్ట్ గా పని చేసుకుంటూ ఖాళీగా ఎందుకుంటున్నావు? ఖాళీగా ఉంటున్నానా? ఈ రోజు కాకపోతే రేపైనా సరే మా నాయకుడి ఫోటో ఇక్కడ ఉంటుంది సార్. అలాంటి ఒక పరిస్థితి వస్తే ఇక్కడే ఊరేసుకుని పోతాండ్రా. తిండి పెట్టేవాడ తల్లి అని ఏదైనా కార్యక్రమం పెడితే ఆ చర్చా కార్యక్రమం న్యాయ నిర్ణయితే మా నాయకుడి కోటేస్తారు సార్. మా అన్న గురించి మాట్లాడే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు సార్. గొడవలకు వెళ్తే జీవితం నాశనం అవుతుందని మా నాయకుడు ఎప్పుడో చెప్పాడు సార్. చూసావా? ఆగు, ఇలా చూడండి రా, రెండు గ్రూపులకు చెప్తున్నాను, చేసిన దానికి సారీ చెప్పి లెటర్ రాసి ఇచ్చి వెళ్ళండి. ఈ మదనపల్లి బాబు ఎవరికి సారీ చెప్పడు, క్షమించమని అడగడు. చూసారా ఊరుకోబయ్య, ఎప్పుడు చూసినా చూసారా చేశారా అంటూ. ఇలా చూడండి, నిజం చెప్తే కోపం వస్తుంది. ఎక్కడో పుట్టిన మీ నాయకులు ఒకటైపోతున్నారు. మీరు ఒకే ఊర్లో పుట్టి ఒకే స్కూల్లో చదువుకుని ఒకే వీధిలో తిరుగుతూ ఎందుకురా ఇలా కొట్టుకుంటున్నారు? మా కవర్ హీరో ఇన్సైడ్ ఆఫ్ మూన్ అనే ఒక సినిమా యాక్ట్ చేశారు, అందులో ఒక సైంటిస్ట్ చంద్రుడి మీద కాలు మోపినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఆ డైలాగ్ వీళ్ళకి అర్థం కాలేదని కోర్టు వరకు వెళ్లారు సార్. వెళ్ళని మేము అస్సలు నమ్మం సార్, మా నిర్ణయం ఎప్పటికీ మారదు. చాలా బాగుందిరా. ఆగా సార్, నిన్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రజానాయకుడు, మన బంగారు నాయకుడు, తెలుగుదేశపు భావి పుత్రుడు, కలమ్మ తల్లి ఒడిలో పుట్టిన మాణిక్యం, మన కళా ప్రపంచపు నిధి, మన అందరికీ అన్నయ్య అయిన కవర్ స్టార్, 22వ పుట్టినరోజుని దేశమంతటా సెలవు రోజుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వినయంగా కోరుకుంటున్నాం. ఏరా, మీ నాయకుడు పెద్ద త్యాగి, ఆ ముదనష్టపోడి పుట్టినరోజున దేశమంతటా సెలవివ్వాలా? వాడి మొహం మండ. ఊరికే వాగకుండా రెండు కొట్టి లోపల పెట్టండి సార్, అప్పుడే బుద్ధి వస్తుంది. లోపల పెట్టండి, మదనపల్లి మొత్తం దద్దరిల్లుతుంది. దద్దరిల్లుతుందా లేదా అని నేనిప్పుడు చూపిస్తాను.
ఇంకొకసారి గొడవలు అది వచ్చారో మీ మోకాలు ఎరగొట్టి లోపల దోసేస్తా. వెళ్ళండిరా వెళ్ళండిరా. థాంక్స్ అంకుల్, బయటకు రండి, పని చెప్తాను.